హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి సీలింగ్ ఫ్యాన్ని ఏ విధంగా చాలా ఈజీగా ప్లాస్టిక్ బాటిల్తో క్లీన్ చేసి చూపిస్తాను చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు చూడండి రెక్కలు బెండ్ అవుతాయి లేదంటే ఎక్కి క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోయి ఇంత బాటిల్ కట్ చేయడం ఇంత శ్రమ అవసరమా అంటున్నారు చూడండి ఫ్యాన్ రెక్కలు ఎటువంటి బెండ్ కాకుండా చూడండి చాలా ఈజీగా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి వాటర్ బాటిల్ని ఎప్పుడైనా కట్ చేసినప్పుడు చూడండి కొంచెం పెద్ద హోల్లా కట్ చేసుకోండి రెక్కలు మనకు బాగా ఫ్రీగా వచ్చేటట్టుగా మీకు పెద్ద ఫ్యాన్ పెద్దదిగా ఉంటే చూడండి ఇటువంటి పెద్ద బాటిల్ ఒకటి కట్ చేసుకోండి మీకు రెక్కలు బాగా ఫ్రీగా పోతే ఈజీగా మీరు క్లీన్ చేసుకోగలుగుతారు ఒకవేళ చిన్న ఫ్యాన్ నార్మల్ అయితే ఇటువంటి క్లీన్ చేసుకోండి చూడండి ఈ వీడియోలో నేను రెండు విధాలుగా చూపిస్తాను రెండు విధాలుగా చూడండి మీకు ఫ్యాన్ రెక్కలే కాదండి ఫ్యాన్ డప్పాలు మన పైన ఎక్కడైనా డస్ట్ ఇంకా బూజీ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు ఏ విధంగా క్లీన్ చేయాలో చాలా సింపుల్గా నీట్గా చూపిస్తాను వీడియో కూడా మీకు చిన్నగా షార్ట్ గా చూపిస్తాను చూడండి వాటర్ బాటిల్ని ఈ విధంగా టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి చూడండి పట్టేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకోండి రెండు పక్కల మళ్ళీ కింద సెట్ చేసుకోండి ఈ విధంగా ఫస్ట్ పొడవాటి కట్టి తీసుకోండి ఈ విధంగా మీరు ఆ తర్వాత మనం ఫ్రంట్ సైడ్ క్లాత్ పెట్టి కొంచెం చూడండి మనం కట్ చేసి అక్కడ సెట్ చేసుకోవాలి టైట్ ఫిట్టింగ్ ఈ విధంగా సింపుల్ గా టైట్ గా ఫిట్ చేసుకోండి ఆ తర్వాత మనం క్లాత్ని మధ్యలో సెట్ చేయాలా ఎందుకంటే క్లీనింగ్ చేసేదానికి కాటన్ క్లాత్ తీసుకుని మీరు సెట్ చేసుకోండి మళ్ళీ దారం కట్టేయండి ఈ విధంగా మీరు రెండు పక్కల ఎందుకంటే క్లాత్ బయట పడిపోకుండా టైట్గా ఈ విధంగా చూడండి వాటర్ బాటిల్ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఈ విధంగా మనకు ఫ్యాన్ టెక్క బెండ్ అయ్యే ఛాన్సే ఉండదండి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్యాన్ టక్కకి ఈజీగా మనం మూడు ఫ్యాన్లను ఈజీగా క్లీన్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో నేను ఒకసారి మీరు ఫ్యాన్ టెక్క మీద డస్ట్ చూడండి ఈ విధంగా మన డస్ట్ ఈజీగా చేరుతుంటది ఎప్పుడైనా మనకు నెలకు రెండు నెలకు మూడు నెలకు ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసి చూపిస్తాను ఫ్యాన్ టెక్క బెండ్ కాకుండా ఫ్రెండ్స్ టూల్ వాడకుండా ఫ్యాన్ ఈజీ క్లీన్ చేసా చూడండి ఈ విధంగా మనం సింపుల్ గా చూడండి ఒకటి రెండు సార్లు ఈ విధంగా మనం బాటల్ని పూర్తిగా ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేసి చూడండి సింపుల్ గా ఫ్యాన్ కూడా ఎక్కువ కదలకుండా చూడండి సింపుల్గా తీసేసాను అంతే క్లీన్ అయిపోయింది ఇంకా వేరే రకా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి దాన్ని కూడా ఈ విధంగా మనం సింపుల్గా సెట్ చేయాలా చూడండి రెక్క మీకు ఏ విధంగా బెండ్ అయ్యే ఛాన్సే ఉండదండి ఈ విధంగా మనకు పై పక్క లోపక్క అన్ని పక్కల మనకు ఈజీ క్లీన్ అవుతారు రెక్క మనకు ఫ్యాన్ కొంచెం షేక్ అవ్వడం నార్మల్లే మీరు ఫ్యాన్ షేక్ అవ్వకుండా మీరు క్లీన్ చేయలేరు చూడండి ఈ విధంగా రెండు రెక్కలు ఈ సింపుల్ క్లీన్ చేశాను ఇంకా మూడో రెక్క క్లీన్ చేస్తాను చూడండి ఈజీగా స్లోగా మనం బాటిల్ హోల్లో రెక్క కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా ఈ విధంగా మనం చిన్నగా సెట్ చేసుకోవాలా చూడండి ఒకటి రెండు సార్లు మనం ఈజీగా సింపుల్గా క్లీన్ చేయాలా చూడండి ఎన్ని ఫ్యాన్లు అయినా మీరు ఈ విధంగా సింపుల్ క్లీన్ చేసుకోవచ్చు చూడండి డస్ట్ ఎంత వచ్చిందో ఈ విధంగా మనకు డస్ట్ సింపుల్గా వచ్చేస్తుంది ఈ విధంగానే మనం ఇంకా రెండు ఫ్యాన్లు ఉన్నాయి వాటిని కూడా ఈ విధంగా మనం క్లీన్ చేసి మీకు మొత్తం నేను లాస్ట్లో చూపిస్తాను ఏ విధంగా క్లీన్ అయ్యిందో చూడండి సింపుల్గా మనం ఈ విధంగా రెండు మూడు సార్లు చూడండి బార్డర్ ఉంది కదా మనం డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ పై కూడా ఈ విధంగా బాటిల్ మనం క్లీన్ చేయవచ్చు చాలా సింపుల్ అండి ఒకటి రెండు సార్లు లేదంటే మూడు సార్లు చిన్నగా రెక్క ఏమాత్రం మీకు బెండ్ అయ్యే మీకు గాలి రాకపోవడం అలాంటి ప్రాబ్లం ఏం జరగదు చాలా సింపుల్ చూడండి మీకు ఏమైనా రెక్క బెండ్ అవుతుంది డౌట్ ఉంటే చూడండి వాటర్ బాటిల్ మనం కట్ చేస్తాం కదా కట్ చేసిన మనకు గ్యాప్ ఉంటుంది కదా గ్యాప్ని కొంచెం ఏడల్పుగా కొంచెం కట్ చేసుకోండి ఎందుకంటే మీకు రెక్క బాగా మనం క్లాత్ బాగా ఫ్రీగా పట్టే విధంగా మనకు ఉంటే మీకు రెక్క ఏమాత్రం బెండ్ కాదండి ఈ విధంగా ఒక్కసారి తయారు చేసుకున్న సార్ మీరు ఎన్ని ఫ్యాన్లు అయినా సరే మీరు ఈజీ క్లీన్ చేసుకోవచ్చు మీ ఇంట్లో నాలుగైదు ఫ్యాన్లు ఉన్నా కూడా ఐదు నిమిషాల్లో మనం ఈజీగా క్లీన్ చేసేయచ్చు ఇంకొక వేరే ఫ్యాన్ కూడా క్లీన్ చేద్దాం ఈ విధంగానే ఇప్పుడు మనం మూడో ఫ్యాన్ని క్లీన్ చేద్దాం సేమ్ అదే ప్రాసెసింగ్ చూడండి ఈ విధంగా మనం సింపుల్ క్లీన్ చేయవచ్చు చూడండి ఫస్ట్ నేను క్లీన్ చేసినప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను వీడియోని అందువల్ల ఏమైందంటే కొంచెం షేక్ అయ్యే వీడియో ఎక్కువ షేక్ అయినట్టు కనిపించింది అందువల్ల చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ పెట్టినారు చూడండి ఫ్యాన్ షేక్ అవ్వడం నార్మల్ మీరు స్టూల్ ఎక్కి క్లీన్ చేసినా కూడా ఫ్యాన్ షే షేక్ అవుతుంది నేను ఒక ఎలక్ట్రిషియన్ అండి నాకు ఫ్యాన్ టెక్క బెండ్ అవుతుంది లేదా నాకు తెలుసు అండి నేను చెప్పిన విధంగా మీరు చేస్తే ఫ్యాన్ టెక్క బెండ్ కాదండి ఏ విధంగా ఇప్పుడు మనం రెండో విధంగా ఫ్యాన్ ని క్లీన్ చేద్దాం ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ మనం కట్ చేసుకోండి ఈ విధంగా మీరు కట్ చేసుకున్న తర్వాత మూత ఉన్న సైడ్ తీసుకోండి మధ్యలో మీరు కాటన్ క్లాత్ని ఈ విధంగా మళ్ళీ సెట్ చేసుకోండి టైట్ ఫిట్టింగ్గా ఈ విధంగా పడిపోకుండా ఆ తర్వాత కట్టింగ్ తీసుకోండి క్లాత్ పెట్టండి మూత ఉన్న సైడ్ ఈ విధంగా మీరు దాన్ని స్ట్రైట్గా ఫిట్ చేసుకోండి ఈ విధంగా టైట్ ఫిట్ అయిపోయింది ఈ విధంగా మీరు మిస్ అయిన చోట ప్రతి చోట చూడండి మీరు రెక్కలు మీరు దొప్పాలు ఉంటాయి కదా ఫ్యాన్ దప్పాలు కానీ మీరు ఎక్కడైనా బూజు ఉన్నా కూడా ఈ విధంగా ఈజీగా మీరు క్లీన్ చేయొచ్చు చూడండి అక్కడక్కడ మిస్ అయ్యి ఉంటుంది గ్యారెంటీగా మనకు డిజైన్ కాడా లేదంటే రెక్కలు ఎక్కడైనా సరే ఫ్యాన్ మీద కానీ రెక్కల మీద కానీ ఎక్కువ హార్డ్ మార్క్స్ డస్ట్ ఎక్కువ ఉంటే మీరు వాటర్ బాగా తడిపి సబ్బు ఏదైనా వేసి బాగా క్లీన్ చేసుకోండి నీట్గా ఫ్యాన్ కొత్తదిలాగా వస్తుందండి చాలా సింపుల్ ట్రిక్ ఇది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఎన్ని ఫ్యాన్లను క్లీన్ చేయొచ్చు ఫ్యాన్ క్లీనింగ్ తర్వాత చూడండి ఎంత షైనింగ్ వచ్చినాయో చూడండి ఈ విధంగా మనం కొత్త ఫ్యాన్ లాగా నీట్గా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మీకు కావాలంటే రెండో ట్రిప్స్ నేను చూపించాను కదా బాటను కట్ చేసి మీరు క్లాత్ క్లాత్ని తడిపి వాటర్లో మీరు నీట్గా ఏమైనా డస్ట్ రాకపోయినా ఆ డస్ట్ను కూడా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా చూశారు కదా ఫ్రెండ్ ఈ విధంగా మనం చాలా ఈజీగా ఫ్యాన్ క్లీన్ చేసుకోవచ్చు చూడండి పైన సీలింగ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఆ బాటిల్ని ఎలా కట్ చేయాలి మీకు అది తెలుసుకోవాలంటే చూడండి మీకు వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఎన్ని డిస్క్రన్లో ఇచ్చేస్తాను ఆ లింక్ కానీ మీరు క్లిక్ చేసి చూడండి ఆ విధంగా కట్ చేసుకోండి చాలా మంది నెగిటివ్ కామెంట్ చేస్తారు చూడండి ఫ్యాన్ రెక్కలు బెండ్ అవుతాయి లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటాయని చెప్తుంటారు చూడండి అటువంటి ప్రాబ్లమ్స్ ఏం జరగవండి చాలా ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు చూడండి పెద్ద బాటిల్ కానీ పెద్ద బాటిల్ చిన్న చిన్న బాటిల్ కట్ చేసుకోండి చూడండి సైజు కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి రెక్క బాగా మనకు ఫ్రీగా పోయేటట్టుగా ఈజీగా క్లీన్ అవుతుంది మీకు రెక్క బెండే సమస్య ఉండదండి నేను ఎలక్ట్రిషియన్ నేను కూడా ఫ్యాన్లు రిపేర్ అన్ని చేస్తుంటాను నాకు తెలుసు మీకు గాలి అటువంటి పోయే ప్రాబ్లం ఏది ఉండదు ఈజీగా మీకు క్లీన్ అవుతుంది ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకుంటే నేను చూపించే రెండు ట్రిక్స్ కూడా మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి ఓకే ఫ్రెండ్ బ్యాడ్ కామెంట్స్ పక్కన పెట్టి మీరు నార్మల్గా పాజిటివ్గా కలిగించండి ఫ్రెండ్స్ ఇలాంటి క్రియేటివిటీ చాలా చేస్తుంటారు నా వీడియో కానీ మీకు నచ్చితే నా చాలా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఇంకా ఇంకోసారి కలుసుకున్నాం అందరికి బాయ్ ఫ్రెండ్